హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్లోక వర్స్ టు ద వర్ల్డ్ టుడే ఐ వాంట్ టు రిసైట్ పోయమ్స్ ఫ్రమ్ వేమన శతకము ఐ వాంట్ టు రీసైట్ యూ పోయం విత్ మీనింగ్ ద పోయం ఈస్ మేడిపండు చూడ మేలిమయుండు పొట్టబిప్పి చూడ పురుగులుండు పిరికి వాని మదిని బింకమీలా గుర విశ్వదాభిరామ వినురవేమ మేడిపండు చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది కానీ పుట్ట పిలిచి చూసినప్పుడు అందులో పురుగులు కనిపిస్తాయి అదేవిధంగా పిరికేవాడు చూడడానికి శరీర పుష్టి దారుఢ్యం కలిగి ఉంటాడు కానీ కష్టం వచ్చినప్పుడు ఎదిరించి ధైర్యంగా నిలబడలేడు అనేది దీని యొక్క భావము ఇంకొక పోయం ప్రేమన శతకము పూజ కన్న నించ బుద్ధి ప్రధానంబు మాట కన్న నించ మనసు దృఢము పూజ కన్న నించ బుద్ధి ప్రధానము మాట కన్న నించ మనసు దృఢము కులము కన్న మిగుల గుణం ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమా చేసే పూజ కన్నా పూజ ఎందుకు చేస్తున్నాము అనేది ముఖ్యం ఆడిన మాట కన్నా మాట నిలబెట్టుకున్నామా అన్నది ముఖ్యము అదేవిధంగా ఏ కులంలో పుట్టావు అన్నదానికంటే సద్గుణాలు కలిగి ఉన్నామా లేదా అనేది ప్రధానమైనది ఇంకొక పోయం ఫ్రమ్ వేమన శతకము ఉత్తమునికి కడుపున నోగు జన్మించిన వాడు చెరచువాని వంశం ఉత్తముని గడుపున నోగు జన్మించిన వాడు జరచువాని వంశమెల్లా చెరకు వెన్ను పుట్టి చెరచదా తీల్ల విశ్వదాభిరామ వినురవేమా ఉత్తముడైన వాడికి దుర్మార్గుడైన కుమారుడు పుట్టినచో వాడు తన దుష్ట ప్రవర్తన చేత వంశ ప్రతిష్టనంతా చేస్తాడు అదేవిధంగా తీయని చెరుకు రసానికి చెరుకు గడకు చివర వెన్ను పుట్టి ఆ తయ్యదనాన్ని మొత్తము పాడు చేసిన చందం ఇది దీని యొక్క భావం ఇంకొక పద్యము ఫ్రం వేమన శతకము రాముడక్కడు పుట్టి రవికుల మీడే చె కురుపతి జనించి కులము జరచే నీలను నీలనుగుణ్య పాప మీరాగు కాదుకో విశ్వదాభిరామ వినరవేమ రవికులం అంటే సూర్యవంశంలో జన్మించిన రాముడు అవతారవత పురుషుడు దుష్ట శిక్షణ చేసి ఆ వంశము ప్రతిష్టను పెంచాడు కానీ కురువంశంలో పుట్టిన గొప్ప వంశమైన కురువంశంలో పుట్టిన దుర్యోధనుడు ఆ వంశ ప్రతిష్టను దిగదార్చాడు అంటే వీరిద్దరూ పాపపుణ్యాలు ఈ విధంగా నిరూపించారు ఇంకొక పద్యము వే వేమన శతకము వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు చీడపురుగు చేరి చెట్టు చేరచు కుసితుండు చేసి గుణవంతు చెరచురా విశ్వదాభిరామ వినురవేమ వేరు పురుగు చేరి చెట్టును ఎలా పాడు చేస్తుందో ఆకులు తినేది చీడపు చీడపురుగు కూడా మొక్కలను అదేవిధంగా నాశనం చేస్తుంది దుర్బుద్ధి కలిగిన వాడు కూడా గుణవంతుడైన వాడిని మంచివాడిని పాడు చేస్తాడు అల్పుడెన్ని విద్య లభ్యసించిన గాని ఘనుడుగాడు హీన జనుడీ పరిమళములం అల్పుడెన్ని విద్య లభ్యసించిన గాని ఘనుడు కాడు హీన పరిమళముల పరిమళములమోయగాడిద గజమౌనే విశ్వదాభిరామ వినురవేమ పరిమళం పరిమళములమోయ గాడిద గజమౌని విశ్వదాభిరామ వినురవే మా అంటే నీచబుద్ధి గలవాడు ఎన్ని విద్యలు నేర్చుకున్నప్పటికీ గొప్పవాడు కాలేడు గంధపు చెక్కల వంటి సుగంధ ద్రవ్యాలను మోసినంత మాత్రాన గాడిద అనేది గాడిద అనేది ఏనుగు కాలేదు గాడిదకు ఎనుకు తక్కే గౌరవము దక్కదు అన్నది దేని భావము ఇంకొక పద్యము బ్రహ్మ వేమన శతకము విద్య లేనివాడు విద్యాధికుల చెంత నుండినంత పండితుండుగాడు కొలను హంసల కడ కొక్కెరలయున్నట్టు విశ్వదాభిరామ వినర వేమ విద్య లేనివాడు విద్యాధికుల చెంత నుండినంత పండితుండుగాడు కొలని హంసల కడక్కు కొక్కెరయున్నట్టు విశ్వదాభిరామ వినురవేమ అంటే చదువురాని వాడు పండితుల వంద చింత ఉండి తిరిగినంత మాత్రాన వాడు పండితుడు కాలేడు అదేవిధంగా కొలనులో ఉండే హంసల వద్ద కొంగ తిరిగినంత మాత్రాన హంస కాదు హంస లక్షణము హంసకే ఉంటుంది కొంగ లక్షణము కొంగమకే ఉంటుంది పండితుడి వంత పండితుడి వద్ద చదువురాని వాడు మసలినంత మాత్రాన పండితుడు కాలేడు అని దీని యొక్క భావం ఇంకొక పద్యము వీమన శతకములోనిది అల్ప బుద్ధివాణికి అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగజ చేయు అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగజేయు చెప్పు తినడి కుక్క చెరకు తీ పెరుగున విశ్వదాభిరామ వినుర అంటే అల్పబుద్ధివాడికి అధికారం ఇచ్చినచో గొప్పవారినందరినీ తొలగించును అదేవిధంగా వారి గొప్పతనాన్ని కానీ జరిగే మంచిని కానీ గుర్తించలేదు ఏ విధంగా అంటే చెప్పు తినేడు కుక్క చెరుకు మాధుర్యాన్ని ఇలా గుర్తించగలుగుతుంది ఇది దీని యొక్క భావం అల్పుడైన వానికి భాగ్యము గల్గా దొడ్డవారి దిట్టి త్రోలగొట్టు అల్పజాతి మొప్పే అధిక నెరుగున విశ్వదాభిరామ వినురవేమ నీచుడైన వానికి ఎక్కువ సంపద కలిగినచో మంచివారందరినీ దూరంగా పెడతాడు అల్పజాతిలో పుట్టిన మూర్ఖుడు గొప్పవారి గుణాలన్నట్లు కలిగి ఉంటాడు అని భీమన తన పద్యంలో తెలిపాడు ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన ఎద్దుకైనా గాని ఏడాది తెలిపిన మాట తెలిసి నడుచు మర్మ మెరిగి ఎద్దుకైనా కానీ ఏడాది తెలిపిన మాట తెలిసి నడుచు మెరిగి మొప్పె తెలియలేదు నైన విశ్వదాభిరామ వినురవేమా మొప్పె తెలియలేదు నైన విశ్వదాభిరామ వినురవేమా అంటే జ్ఞానం లేని పశువుని తీసుకొని వచ్చి ఒక్క సంవత్సరం శిక్షణ ఇచ్చినప్పుడు అది మన భావాలను తెలుసుకొని మనం ఇచ్చిన మాటలను నడుస్తుంది కానీ మూర్ఖుడైన వాడికి ముప్పై ఏళ్ళు శిక్షణ ఇచ్చినా మన మనిషి మనస్సు నిరిగి ప్రవర్తించలేడు అనేది దీని యొక్క భావం ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపు కానీ తెలుపు కాదు ఎలుకతోలు తెచ్చి ఏడాది వృత్తికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకున విశ్వధాభిరామ వినురవేమా అంటే ఎలుకతోలు నల్లగా ఉంటుంది దాన్ని తెచ్చి సంవత్సరం ఉతికినా కూడా ఆ నలుపు రంగు పోదు తెల్లబడదు అదే విధంగా కొయ్య బొమ్మను తీసుకొచ్చి కొట్టినంత మాత్రాన పలకదు అంటే స్వభావము దాని స్వభావము మారదు అని వీమని ఈ పద్యంలో తెలుపుతాడు నెక్స్ట్ పాము కన్న లేదు పాపిష్టి జీవంబు అట్టు పాము చెప్పినట్లు వినును పాము కన్న లేదు పాపిష్టి జీవంబు అట్టు పాము చెప్పినట్లు వినును కలుని గుణము మార్పు ఘనులెవ్వరూ లేరు విశ్వదా వినురవేమా వినురవీమా కలుని గుణము మాన్పు ఘనులు ఎవ్వరు లేరు విశ్వదా ఫిరామ అంటే పాము చాలా అయినది కనపడి వారిని కాటు వేస్తుంది విషము చిమ్ముతుంది సరి అయిన శిక్షణ ఇచ్చినచో అది కూడా మాట వింటుంది కానీ దుర్మార్గులైన వారు దుర్మార్గులైన వాళ్ళు వారి దుర్మార్గాలని మాని సద్గుణాలు నేర్చుకోలేరు మహాత్ములు ఎవ్వరూ కాలేదు దుర్మార్గులు వారి దుర్మార్గాలను మానుకుని సద్గుణాలను నేర్చుకుని మహాత్ములు అయిన వారు ఇంతవరకు లేరు అని వేమన తన వేమన శతకంలో ఒక పద్యంలో తెలిపాడు ఇంకొక పద్యము వేమన శతకంలోనిది వేము పాలు పోసి ప్రేమతో బెంచిన వేము పాలు పోసి ప్రేమతో బెంచిన చేదు విరిగి తీపిదు ఓనోగె ఓగునోగె కాక యుచితజ్ఞ డట్లవును విశ్వదాభిరామ వినురవేమా ఓగునోగి కాక యుచితజ్ఞ డెట్లౌను విశ్వదాభిరామ వినురవేమా అంటే వేప చెట్టును ప్రేమతో పోసి పెంచినా అది తీయగా మారదు అదేవిధంగా చెడ్డవాడికి ఎన్ని హితోపదేశాలు చేసినా కూడా చెడ్డవాడు తన చెడ్డను మంచి చెడ్డలను గ్రహించి ఉత్తముడు కాలేడు అనేది దీని యొక్క భావం నెక్ ఇంకొక పద్యము వేమల శతకంలోనిది పాలు పంచదార పాపర పండ్లలో చాలబోసి వండ జబికి రాదు కుటిల మానవులకు గుణమేల కలుగురా విశ్వదాభిరామ వినురవేమ అంటే చాలా చేదుగా ఉండే పాపర పండ్లలో పాలు పంచదార పోసి కమ్మగా కమ్మగా వండినంత మాత్రాన రుచి రాదు అలాగే బుద్ధి కలిగిన వారికి దుర్మార్గులలో మంచి గుణాలు ఎలా కలుగుతాయి అన్నది ఈ భీమన ఈ తన పద్యంలో వివరించాడు ఇంకొక పద్యము పాలనీడిగింట గ్రోలుచు నుండెన గూడి మద్యమండ్రు నిలువదగని చోట నిలువ నిందలు వచ్చు విశ్వదాభిరామ వినురవేమా ఈడిగ వాళ్ళ ఇంటిలో కూర్చుండి పాలు తాగినట్టు చుట్టూ ఉన్న మనుషులు మద్యము త్రాగినట్లే చెప్పుకుందరు అందుచేతనే మనము ఉండకూడని ప్రదేశాల్లో కనపడినచో అపనిందల పాలు కావలసి వస్తుంది అనేది వేమన ఈ శతకంలో వివరించాడు నెక్స్ట్ పోయా కానివాని మెలుగుచున్న మెలగుచున్న గానివాణి వలని కాంతురతని తాడి క్రింద బాలు త్రాగిన చందమో విశ్వదాభిరామ వినురవీమా మనము నీచ మనవులతో కలిసి తిరిగినప్పుడు మనల్ని కూడా నీచుడుగానే చెమ మంచివాడని అనుకున్నారు